వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమా పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. దాదాపు 8,000కు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 9 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 351 కోట్ల నెట్, 696 కోట్ల గ్రాస్ వసూలైంది. 10వ రోజు ఈ చిత్రానికి ఓవరాల్గా 30 కోట్ల గ్రాస్, 16 కోట్ల నెట్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన పఠాన్ మూవీకి హిందీలో భారీ వసూళ్లొస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 10 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 381 కోట్ల వరకు నెట్ వసూలు చేసింది. అలాగే 730 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. దీనితో ఈ మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులను సైతం బ్రేక్ చేసేసింది. షారూఖ్ ఖాన్కి ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే పఠాన్ చిత్రాన్ని పలు దేశాల్లో గ్రాండ్గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ 10 రోజుల్లో ఓవర్సీస్లో 34.5 మిలియన్ల వరకు రాబట్టి సంచలనం సృష్టించింది. తద్వారా ఫుల్ రన్లో RRR వసూలు చేసిన $34 మిలియన్ రికార్డును బ్రేక్ చేసి సత్తాను చాటుకుంది. పఠాన్ మూవీ 10 రోజుల్లో హిందీలోనే 367 కోట్ల వరకు కొల్లగొట్టింది. తద్వారా బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో దంగల్ రికార్డులకు చేరువైంది. అలాగే ఇప్పటికే వేగంగా 700 కోట్ల గ్రాస్ సాధించిన ఏకైక ఇండియన్ మూవీగా ఇది రికార్డులు సాధించింది. ఇప్పటికే థియేటర్ల నుంచి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ మూవీ మరిన్ని రికార్డులు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.